సినిమా పరిశ్రమలో చాలా సంపద ఉందని సాధారణ ప్రజానీకంలో అభిప్రాయం ఉంది. విపత్తులు అనుకోని ఆపదలు తలెత్తినప్పుడు సినిమా పరిశ్రమ స్పందించి సాయం అందిస్తుంది. సరిపోయినంతగా సాయం చేయడం లేదని కొందరు విమర్శ. ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు నిజంగా ఈ సరిపోయినంత ఇవ్వట్లేదని నిర్ధారించే వాళ్ళు కనీసం వాళ్ళ జేబులోంచి 10 రూపాయలు తీసిచ్చారు. నాకు తెలుసు కదా, కష్టపడి పనిచేసేవాడు 1 కోటి రూపాయలు 10 లక్షలు ఇవ్వాలి అంటే అసలు మనసు ఒప్పుద్దా? మామూలుగా మనుషులు అలాంటిది నా వరకే నేను తీసుకుని కొన్ని కోట్లు ఇచ్చుంటాను ఇప్పటికి. చాలా పెద్ద మనసు కావాలి అది ఇవ్వాలంటే. అలాగే చిత్ర పరిశ్రమ నేను ఒక ప్రతి ఒక్కరు కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నది ఏంటంటే పేరు ఎక్కువ ఉంటుంది చిత్ర పరిశ్రమ. చిత్ర పరిశ్రమ ఎలాంటిదంటే కూర్చోబెట్టి 1 కోటి రూపాయలతో సినిమా తీస్తే దానికి 10 కోట్ల అంత ప్రాచుర్యం వస్తుంది. కానీ యాక్చువల్ దాని బడ్జెట్ 1 కోటి రూపాయలే, పేరున్నంత ఇదిగా డబ్బు ఉండదు ఇక్కడ. ఉదాహరణకి మేమే మా సొంత ఇంట్లో మేము ఆరెంజ్ సినిమా, మా బ్రదర్ సొంత సెకండ్ బ్రదర్ మా నాగబాబు గారు సినిమా తీసినప్పుడు మొత్తం నష్టం వస్తే మేమందరం కలిపి బయట వేయాల్సి వచ్చింది. ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది అప్పులు తీర్చడానికి. ఆయన అలాగే నేనే అత్తారింటికి దారైదనే సినిమా తీసినప్పుడు మేము ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ ప్రొడ్యూసర్ తీసినప్పుడు అది నెట్లో రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేస్తే కొనడానికి ఎవరు లేరు, మళ్ళీ కూర్చుంది. దాని రిలీజ్కి నేనే సంతకాలు పెట్టి చేయాల్సి వచ్చింది. అంటే ఇన్ని కష్ట నష్టాలు ఉంటాయి. అంటే పేరేమో ఆకాశానికి ఉంటుంది కానీ డబ్బు అంత ఉండదు. అలాగే మీరు ఏదైనా చూడండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు 1000 కోట్ల టర్నోవర్ ఉండదు ఇక్కడ. అలాగే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఖర్చు పెట్టినట్టు 100 కోట్లు 200 కోట్లు ఒక ఎలక్షన్ ఖర్చు పెడతారు. ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా 200 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. అంత డబ్బు ఎక్కడుంది ఇక్కడ? నిజమైన సంపద ఎక్కడుంది అంటే రియల్ ఎస్టేట్లో ఉంది. నిజమైన సంపద ఎక్కడుంది? రాజకీయ నాయకుల దగ్గర ఉంది. అలాగే 1000 కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర ఉంది డబ్బు. కొన్ని 1000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసే పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు ఉన్నాయి. రోడ్డు నిర్మాణ రంగం లేదని ఇన్ఫ్రా. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.